ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? రతన్ టాటా గారు తన లైఫ్ చేంజింగ్ గురించి చెప్పిన మాటలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనమంతా కూడా టూరిస్టులం, దేవుడు టూరిస్ట్ గైడ్. దేవుడు మనల్ని ఏ దారిలో నడవాలో, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో, ఎక్కడ ఆనందపడాలో, మన అంతిమ లక్ష్యం ఏంటో ముందుగానే సెట్ చేసి ఉంచుతాడు. అందువల్ల దేవుడి పైన భారాన్ని వేసి లైఫ్ అనే ట్రిప్ని ఎంజాయ్ చేయండి. మనం నాలుగు సందర్భాల్లో ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు. ఒకటోది పాదబట్టలు వేసుకోవడం, ఎందుకంటే పాదబట్టలు వేసుకున్నంత మాత్రాన అది టాలెంట్ని డిసైడ్ చేయలేదు. రెండవది పూర్ ఫ్రెండ్స్ ఉండడం, ఎందుకంటే ఫ్రెండ్షిప్లో స్టేటస్లు ఉండవు. మూడవది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఎందుకంటే నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే అందుకు గల కారణం మీ తల్లిదండ్రులు మాత్రమే. నాలుగవది సింపుల్గా జీవించడం, ఎందుకంటే సక్సెస్ అనేది నీ అపీరెన్స్లో కనిపించదు. నీ పిల్లలను ఎలా ధనవంతులుగా ఉండాలో నేర్పించొద్దు, వాళ్ళు కష్టాల్లో కూడా ఎలా సంతోషంగా ఉండాలో నేర్పించండి. ఇతరులు నీపై వేసే రాళ్లను నీ వద్దే భద్రంగా ఉంచుకో, వాటిని జీవితంలో ఎదగడానికి మరియు ముందుకు వెళ్ళడానికి మెట్లలా మార్చుకో. ఒక ఇనుప కడ్డీని ఎవరూ నాశనం చేయలేరు తన తుప్పు తప్ప. అదేవిధంగా ఒక మనిషిని ఎవరూ నాశనం చేయలేరు కేవలం తన ఆలోచనలు మరియు మైండ్ సెట్ తప్ప. రతన్ టాటా గారు అందరికీ ఒక మాట చెప్తారు, ఎవరు కూడా లైఫ్ని సీరియస్గా తీసుకోకండి, కెరీర్కి లేదా అకాడమిక్ గోల్స్కి పరిమితం కాకండి, మీ ఆరోగ్యం, మీ రిలేషన్షిప్స్, అలాగే మీ మెంటల్ పీస్ కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మీకు బ్యాక్ పెయిన్ ఉంచుకొని మీరు ఎంతటి లగ్జరీ కార్లో తిరిగినా మీకు సంతోషం ఉండదు. మీ లవ్ బ్రేకప్ అయిన రోజు మీకు ఎంత పెద్ద ప్రమోషన్ ఇచ్చినా మీకు సంతోషంగా ఉంటుందా చెప్పండి? మీ మైండ్ నిండా టెన్షన్ పెట్టుకొని కేవలం మీరు షాపింగ్ కూడా ప్రశాంతంగా చేయలేరు. మనం కేవలం ఈ భూమి మీద టెంపరవరీగా ఉంటాం. మన జీవితకాలం కూడా చాలా చిన్నది. మనం 60 సంవత్సరాలు ఏ రోగం లేకుండా ప్రశాంతంగా జీవిస్తే అంతకు మించిన అదృష్టం మరొకటి లేదు. కొన్ని క్లాసులకి బంక్ కొట్టడం, పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకోవడం, ఉద్యోగానికి సెలవు పెట్టడం, ప్రేమలో పడడం, మీ తోబుట్టువులతో పోట్లాడడం, ఇలాంటివి కూడా జీవితంలో ఒక రకంగా సంతోషాన్ని ఇచ్చేవి. జీవితంలో ఇవన్నీ స్వీట్ మెమరీస్గా మిగిలిపోయేవి. మనం ప్రోగ్రామింగ్ చేయబడిన యంత్రాలం కాదు, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తాం. మీ లక్ష్యాన్ని త్వరగా చేరాలంటే మీ బలంపై విశ్వాసం ఉంచి ఒక్కరే ముందడుగు వేయండి. మీరు ఎక్కువ దూరం ప్రయాణించాలంటే మీతో ఉన్న వారందరితో సంతోషంగా ప్రయాణించండి. ఎంత బ్రాండెడ్ దుస్తులు ధరించినా సరే సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న కంఫర్ట్ ఉండదు. మనం ఎంత పెద్ద హోటల్లో భోజనం చేస్తున్నా సరే మన ఫ్రెండ్స్తో కలిసి రోడ్ పక్కన టీ తాగుతాం. ఆహారాన్ని కేవలం ఒక మెడిసిన్లానే తీసుకోండి, లేదంటే మెడిసిన్స్ని ఆహారంలో తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు పుట్టినప్పుడు సంతోషంగానే ఉంటావు, చనిపోయిన తర్వాత కూడా సంతోషంగానే ఉంటావు. పుట్టుక చావుల మధ్య కాలాన్ని ఎలా గడపాలో అంతా నీ చేతుల్లోనే ఉంది. హ్యూమన్ బీయింగ్